హై గర్ల్స్, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పేసి, ఏంటి మన అవసరం దేనైనా సరే కనుగొనేలా చేసిద్ది. ఆ వేలోనే మక్తల్ నియోజకవర్గం జక్లేరు చెందినటువంటి హుస్సేనప్ప, ఈ హుస్సేనప్ప వచ్చేటప్పటికి గొర్రెల్ని కాస్తూ ఉంటాడు. ఈ గొర్రెలు బల్క్లో కాసేవాళ్ళు ఏం చేస్తారు, అడవుల్లోకి ఓళ్ళెమ్మటి అలా వెళ్తూ ఉంటారు. ఈ వేళ ఈ సాగర ఆయకట్టు తర్వాత ఈ నల్లమల అడవిలోకి ఇతను వచ్చేసి ఈ గొర్రెలు మేపడానికి వెళ్తూ ఉంటాడు. ఇలా వెళ్తున్న సందర్భంలో ఫోన్ ఉండదు కదా, మరి ఫోన్ ఛార్జింగ్ అలా ఎవరిని వెళ్ళి ఛార్జింగ్ అడిగి ఉన్నారు అనుకో, కొంతమంది తిడతారట, కొంతమంది ఎవరట, ఒకళ్ళు కొంతమంది ఇచ్చిన ఏ చాలు సరే ఇంకెళ్ళి పంపిస్తుంటారు కొంచెం కొంచెంకి. సో దాంతో బాగా ఇబ్బంది అయిపోతుంది. అండ్ రాత్రిపూట వచ్చేసి లైట్ లేక చీకట్లో ఇబ్బంది అయిపోతూ ఉంది. ఇక దీంతో ఏం చేయాలి ఏంటి అని ఆలోచించాడట. అప్పుడు చాలా ఇళ్ల మీద ఈ సోలార్ ప్యానల్స్ చూశాడట, సౌర ఫలకాలు. ఈ సోలార్ ప్యానల్స్ చూసి ఎందుకు ఏంటంటే అవి ఈ సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, సో మనం కూడా ఒక సోలార్ ప్యానల్ తీసుకుందాం, దాంతో ఏం చేద్దాం, ఏం చేసేది ఏముంది, ఈ సోలార్ ఎనర్జీ ఉంది కదా, ఈ సోలార్ ప్యానల్స్కి ఒక బ్యాటరీ అమర్చుంటారు, అది ఎంత ఇది ఏంటి కనుక్కున్నాడు. హార్డ్లీ 900 రూపాయలు హమ్మయ్య, ఒక సోలార్ ప్యానల్ దాని బ్యాటరీ లైక్ ఇవన్నీ సెట్ చేసుకున్నాడు. దేని మీద, బరువులు మోసే, ఏ బరువులు, మరి వీళ్ళు తినాలన్నా వీళ్ళ బట్టలు ఇవన్నీ కూడా మొయ్యాలి కదా, సో వీళ్ళు మొయ్యకుండా ఒక గాడిద మీద, గొర్రెలు అన్నీ ఉంటాయి, మేకలు గొర్రెలు ఇవి, వాటితో ఒక గాడిది, గాడిద వచ్చేసి వీళ్ళ వస్తువులు మోసేది. సో ఆ వస్తువులు మోసే గాడిద మీద వచ్చేసి ఈ సోలార్ ప్యానల్ని అమర్చాడు. ఈ సోలార్ ప్యానల్ని అమర్చాడు, దాంతో అది కాస్త ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేసి బ్యాటరీలు సేవ్ చేస్తూ ఉంది. ఇక దాన్ని యూజ్ చేసుకొని వీళ్ళు చక్కగా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉన్నారట. అండ్ నైట్ టైము చక్కగా ఒక లైట్ కూడా పనిచేస్తూ ఉందట ఆ సోలార్ ప్యానల్ వల్ల. సో పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వాల్సిన అవసరంలా, మన అవసరమే మనల్ని కొత్త కొత్తవి కనుగొనేలా చేసిద్ది, కొత్త కొత్తగా బెస్ట్ వేలో ముందుకెళ్లేలా చేసిద్ది.